ఆడి మరి అక్కడ వర్ణం మనం పుయ్యేది తెలదు వచ్చేది తెలదు తిరుమల తిరుపతి దేవస్థానము కరోనా వ్యాధి నిర్మూలన కొరకు అనేక రిలీజియస్ కార్యక్రమాలు చేపడుతూ వస్తుంది. ప్రభుత్వము ఆసుపత్రులు ఇవన్నీ చేపట్టినటువంటి కార్యక్రమాలకు మద్దతుగా స్వామివారి దైవ సంకల్పము స్వామివారి ఆశీర్వచనం కావాలని చెప్పేసి ఈ ప్రపంచానికి ఈ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాం. సుందరకాండ పారాయణం రోజు జరుగుతుంది. రెండవసారి షోడశ దిన సుందరకాండ కూడా 18వ తేదీ వరకు పూర్తి చేశాం. నక్షత్ర సత్యయాగం జరుగుతూ ఉంది. ఇప్పుడు 31వ తేదీ మే 31వ తేదీ సుందరకాండలో ఉన్నటువంటి అన్ని శ్లోకాలను అవిరళంగా అఖండంగా ఒకే రోజు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా హనుమంతుల వారు ఎలా అయితే సీతా అన్వేషణ కోసం మహేంద్రగిరి పర్వతం నుంచి బయలుదేరి లంకకు వెళ్ళి అమ్మవారిని జాడ కనుక్కొని రాక్షస సంహారం సాగించి రావణునితో సంవాదం చేసి లంకా దహనం చేసి మళ్ళా రాముల వారికి వచ్చి సీతమ్మ వారి జాడని ఎలా తెలిపాడో ఆ తెలిపేటువంటి ఎంటైర్ సిస్టంలో ఎక్కడ కూడా ఆయన రెస్ట్ తీసుకోవడం కానీ ఏ ఆలోచన కూడా పెట్టుకోవడం కానీ చేయలేదు. అదేవిధంగా హనుమంతుల వారు ఎలా అయితే ఆయనకిచ్చిన కర్తవ్యాన్ని ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఒక్క నిమిషం కూడా రెస్ట్ చేయకుండా ఏ ఆలోచన ఆయన మదిలోనికి రానియకుండా ఇలా కర్తవ్య నిర్వహణ చేశాడో అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం 30 మంది వేద పండితులతో అవిరళంగా సుందరకాండ మొత్తాన్ని దాదాపు 16 గంటల పాటు పారాయణం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. మే 31వ తేదీ ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుంది. రాత్రి 9 దాకా కంటిన్యూస్గా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని మాతో పాటు పారాయణం చేయగల శక్తి ఉన్నటువంటి భక్తులందరూ కూడా పారాయణం చేయండి. పారాయణం చేయలేనటువంటి భక్తులు వినండి. లేదా కనీసం మీ ఇళ్లలో ఉన్నటువంటి టీవీలను అన్నింటి కూడా ఆన్ చేసి ఈ కార్యక్రమం పూర్తి అయ్యే వరకు కూడా వాల్యూమ్స్ కొంచెం ఎక్కువగా పెట్టి ఆ టీవీలందరినీ ఆన్ చేసేస్తే ఈ సుందరకాండ మంత్రపూర్వతమైనటువంటి ఈ శ్లోకాలన్నీ కూడా ఈ శబ్ద తరంగాలన్నీ కూడా ఈ వాతావరణంలో కలిసిపోయి మనకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొచ్చి ఈ కరోనాను పూర్తిగా నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపి మాతో సహకరిస్తారని ఈ కరోనాను నిర్మూలిస్తారని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.